Hi friends, welcome to Knowledge in Technology YouTube channel. Friends, iroj manam call data, number sambandhinchina call data from the beginning. Ante meer sim eppudu teeskunnaro appu nunchi call data vastundi friends. Andaro YouTube lo meer chusunte 1 month, 6 months, 1 year back alaga antunnaru. Kaani nenu cheppedi app chuste meer direct meer starting meer number eppudaithe mobile operator nunchi teeskunnaro appu nunchi kuda meeku call data anadu vastundi friends. దానికి చాలా ఈజీగా చెప్తాను మీకు. జస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, డైరెక్ట్ మీకు డేటా అనేది వస్తుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు మీ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేసి మరియు మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని అందులో ఒక యాప్ ఉంటుంది, మీరు చెప్తున్నది చూపిస్తాను. ఇందులో E2PDF అని ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ప్లేస్టోర్ వెరిఫై చేసింది ఇది యాప్, థర్డ్ పార్టీ యాప్ అది కాదు. మంది చూడండి ఫ్లెస్ ఇన్స్టాల్ చేస్తాను. ఇదే రెడ్ కలర్ ఉన్నది. ఇది మీరు చూసుకుంటే మీరు బ్యాగప్ పైన మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. మీకు కాల్ డేటా అన్నది మీరు ఇల్లీగల్గా యూజ్ చేయకూడదు. ఇది మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్తున్నాను. ఇది మీకు కూడా తెలియాలని ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నాను. మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది, మీకు ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అగ్రీ అని కొట్టేసి టిక్ మార్క్ టేక్సి ప్రొసీడ్ చేయండి. అలాగే మీకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ ఎలా అడుగుతుంది ఫ్రెండ్స్, ఎలా చేయండి. అది క్లిక్ టు కంటిన్యూ నొక్కండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెయిన్ వచ్చి మంది సెకండ్ది కాల్ జనరల్ కాల్ లాగ్స్. దీని మీద ప్రెస్ చేస్తున్నాను నేను. ఇందులో ఫ్రమ్ విచ్ డేట్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు డేట్ కావాలతో డేట్ చేసుకోవచ్చు, మొత్తం ఎప్పటి నుంచి ఎప్పుడు కావాలో చేసుకోవచ్చు మీరు ఇందులోనే. అంటే పర్టికులర్గా 1 మంత్ బ్యాక్ కావాలి, 2 డేస్ బ్యాక్ కావాలి. అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, మీరు ఒక 1 సెకండ్ ముందు ఎవరికైతే ఫోన్ చేశారో అది ఆ నెంబర్ కూడా వస్తుంది మీకు. జస్ట్ అప్ టు డేట్ అనమాట. ఇది క్లిక్ చేసుకొని మీరు ఏ ఇయర్ కావాలి ఇయర్ పెట్టుకోవచ్చు. 2018 కావాలి, నేను చూడాలి 2018 నుంచి పెడుతున్నాను. అది 2018 టు దగ్గర 2 ఇయర్స్ అనమాట. ఇంకా బ్యాక్ పెట్టుకోవచ్చు మీరు, ఎలాగా ఇయర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు. మీకు అవుట్పుట్ అంటే ఎక్కడ సేవ్ అవుతుందంటే, మీకు ఫైల్ మేనేజర్ సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఇది ఫైల్ మేనేజర్లో మీకు నేమ్ అడుతుంది. నేను సింపుల్గా వచ్చేసి కాల్ లాగ్స్ అని పెడుతున్నాను. కాల్ లాగ్స్ అని పెట్టి ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని కొట్టండి. ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్లో కూడా చేసుకోవచ్చు. మనం కింద ఈమెయిల్ అనుకుంటే ఈమెయిల్కి వస్తుంది మనకి పీడిఎఫ్. ఇక్కడ పర్మిషన్ ఎలా అడుగుతుంది ఫ్రెండ్స్, ఎలా చేసేయండి. ఇక్కడ ఎలా చేయండి, మొత్తం 3 పర్మిషన్ అడుగుతాయి ఫ్రెండ్స్. 3 పర్మిషన్ ఎలా చేసేయండి. ఇప్పుడు మనకి ప్రీసెట్ అవుతుంది, డేటా మొత్తం తీస్తుంది మంది కాల్ డేటా మొత్తం. ఒక పేషెంట్స్కి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్గా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయేలా వస్తుంది. మనం ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి వన్స్ చెక్ చేసుకోవాలి. మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్తాం చూడండి. ఇందులో మనం చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ స్టార్టింగ్ ఉంటుంది E2PDF బ్యాకప్ అని. ఇది నొక్కండి. నేను ఇందాక చేశాను ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను నేను. ఈరోజు టైంలో కూడా చూపిస్తుంది, ఇంకా స్టార్టింగ్ చూపిస్తుంది చూడండి. యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ ఇది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్ బ్యాక్ ఏమో ఇది చేశాను. 10 కూడా చూపిస్తాను మీకు ఒకసారి. PDF నొక్కండి. చూడండి ఫ్రెండ్స్, మనకి నెంబర్స్ అనేవి డైరెక్ట్గా చూపిస్తుంది. అంటే మనం డైల్యూట్ చేసినవి, మనం రిసీవ్ చేసుకున్న కాల్స్ మొత్తం అన్ని ఇందులో చూపిస్తుంది ఫ్రెండ్స్. అంతే టైం ఎంత, డ్యూరేషన్ ఎంత మాట్లాడామో ఒక నెంబర్తో టైము డేటు ప్లస్ ఆ నెంబర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ నెంబర్ మీ కాంటాక్ట్లో సేవ్ చేసుకుని ఉంటే మీ పేరు కూడా వస్తుంది ఫ్రెండ్స్.
లేకపోతే 11 AM నుంచి వస్తే 11 AM నుంచి అయితే రాదు ఫ్రెండ్స్. 11 AM నుంచి అయితే రెండు ఫోన్ నెంబర్ చూపుతుంది ఫ్రెండ్స్, మొత్తం కాల్ డేట మీరు చూసుకోవచ్చు. టైము డేటు అండ్ ఇక్కడ 2020 జూలై నాకు కింద వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎంత మీరు డే టు డే ఎక్కడెక్కడ ఎంత సెలవు చేసుకున్నారో మొత్తం డేటా వచ్చేసినట్టు, ఎంతసేపు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు మొత్తం డేటా చూడండి. స్క్రోల్ చేసుకుంటే వెళ్తే 204 pages ఉన్నాయి కాల్ డేటా మొత్తం. ఇలా సింపుల్ ఏదో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే ఫ్రెండ్స్, దీన్ని ఎవరు మిస్యూజ్ చేయకండి. చూడండి మొత్తం అలా వస్తుండే సింపుల్ వే ఫ్రెండ్స్, అందరూ బై వన్ క్లిక్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకుని కూడా బిలో 30 seconds 1 minute పడుతుంది ఫ్రెండ్స్, ఎన్ని డౌన్లోడ్ అయిపోద్ది మీకు. ఫైల్ మేనేజర్కి వెళ్ళి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, సింపుల్ వేలో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా మా నెక్స్ట్ అప్డేట్స్ మీరు పొందొచ్చు ఫ్రెండ్స్. మా యూట్యూబ్ ఛానల్లో చాలా ప్లేలిస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చెక్ చేయండి ఒకసారి. ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి మీకు ఖాళీ అన్న ఫ్రీ అన్న టైంలో ఒకసారి చెక్ చేసి మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేయండి. మన కంటెంట్ వీడియోస్ ఉంటాయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒక లైక్ వేసి ఒక కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్. It's caught in the crossfire.